మై ఛానల్ మామూలుగా మీరు చూస్తున్న ఎలక్ట్రికల్ భారీ సెట్టింగ్ అయిన లైటింగ్ వచ్చేసి వినాయకుడు ఊరేగింపు సందర్భంగా డీజే సిస్టమ్ మామూలుగా లైటింగ్ అనేది భారీగా పెట్టారనమాట చేమకుర్తిలో. ఇలా చేమకుర్తిలో ఇలాగ భారీ సెట్టింగ్తో మా రెండో బొమ్మ మూడో బొమ్మ ఊరేగింపు అనేది వెళ్తుందనమాట. చూడండి ఇక్కడ జనాలు వచ్చేసి మామూలుగా ఎలా నిమజ్జనంలో పార్టిసిపేట్ చేస్తున్నారో చూడండి, చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా మారు రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నా ఉన్నారనమాట చేమకుర్తిలో. ఇంకా ఇక్కడ మీరు చూస్తుంది మామూలుగా చేమకుర్తి సెంటర్లో అనమాట, నయగరా కాంప్లెక్స్ అంటారు దీన్ని, అక్కడ అనేది బాగా చేస్తున్నారనమాట. చాలామంది జనాలు కూడా ఇలా డీజే సిస్టమ్స్ వల్ల ఎక్కువ మంది చూడటానికి వచ్చి ఎంజాయ్మెంట్ డ్యాన్స్ అనేది చాలా బాగా చేస్తున్నారు. మామూలుగా వచ్చేసి డీజే సిస్టమ్ వల్లే బాగా ఎంజాయ్మెంట్ అని ఉంటుంది. వినాయకుడు బొమ్మ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను, భారీ లైటింగ్ సెట్టింగ్ అనమాట. ఇలాంటి సెట్టింగ్ వచ్చేసి ఓన్లీ వన్ చేమకుర్తి, చేమకుర్తిలోనే ఇలా ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. మిగతా ఏ విషయంలో కూడా చేమకుర్తిలో అనేది ఎంటర్టైన్మెంట్ అనేది డైలీ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. చేమకుర్తి అనేది బాగా చేస్తారు, బొమ్మ ఊరేగింపులన్నీ బాగా చేస్తారు అనమాట. ఇంకా చాలా బొమ్మలు అనేవి ఉన్నాయి చేమకుర్తిలో అనేది. ఇంకా నిమజ్జనానికి బయలుదేరలేదు, ఇంకా 11 రోజులు పెడతారో ఏ 15 రోజులు పెడతారో నాకైతే తెలియదు. ఇంకా చాలా బొమ్మలు అనేది ఊరేగింపు అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా నాకు తెలిసి కొన్ని బొమ్మలు ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. చూడండి మామూలుగా రింగ్ లైట్లు కూడా వేసి అటు సైడు మామూలుగా 4-3 రింగ్ లైట్లు వేసి జనాలు కూడా ఆకర్షిస్తున్నారనమాట ఊరేగింపుకి, చాలా బాగా చేస్తున్నారు. చూడండి ట్రాక్టర్లో ఓవరాల్ వినాయకుడు అనేది లైటింగ్ తెల దగ్గర లైట్పోతున్నారు చూడండి. ఇలాంటి లైటింగ్ సిస్టమ్స్ మీరు ఎక్కడ చూడరు, ఓన్లీ ఓన్ చేమకుర్తి అనమాట. ఈ చేమకుర్తిలో కూడా భారీ లైటింగ్ సెట్టింగ్తో బ్రహ్మాండంగా చేస్తారనమాట. ఇంకా ఇంకొక బొమ్మకైతే వేషాలు అనేది వేయటం, మామూలుగా అమ్మవారి వేషాలు అనేవి వేయటం, మామూలుగా తప్పెట్ల మొదట కూడా ఇంకా బాగా చేసే బొమ్మలు అనేవి ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.